ఏది ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తా దానికి. ఇప్పుడు సారీ క్వశ్చన్గా ఆన్సర్ ఇచ్చినాక మీకు చెప్తా ఒక ఆన్సర్ ఇవ్వగలుగుతా దీనికి. మన కడుపులో పుట్టిన పిల్లలే ఉంటారు ఎగ్జాంపుల్, మా అమ్మ నాన్న తీసుకో ఎగ్జాంపుల్, వేరే లేనివ్వు. ఎప్పుడైనా నేను సతాయించిన బాగా ఏమంటారు వాళ్ళని బాధ పెట్టినా అనుకో, ఎందుకు పుట్టినారో నా కడుపులో అంటారు, అన్నంత మాత్రం నాది అయిపోరు కదా. సో నేను లోబోగాడు వెళ్ళిపోయినప్పుడు అని ఉంటాను నాకు తెలుసు కదా. ఎందుకంటే ఇప్పుడే మీకు చెప్పిన నాకు నా బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పి చెప్పిన, నా బెస్ట్ ఫ్రెండ్ వెళ్ళిపోతే వాడు బాగా ఆడుతుంది కదా, వాణిని పంపించారు అంటే బాగా ఆడటం బయటికి పంపిస్తారు నాకు ఇట్లనే అని చెప్పి అది ఎమోషనల్ అన్న తప్పితే నేను ఆ మీనింగ్తో నేను అది అనలేదు. అవును అవును. రామ్ చంద్ సచ్ ఎ స్వీట్ హార్ట్, ఎందుకంటే నేను ఇప్పుడుగా సీసీఎల్ అంత పరిచయం లేదు, అదే సీసీఎల్లో ఫస్ట్ టైం రామ్ చరణ్ నేను కలవడం డార్లింగ్. అండ్ ఆ టైంలో ఒక మ్యాచ్ నేను డ్రాప్ చేశారు, ఆ మ్యాచ్ నేను డ్రాప్ చేస్తే నాకు అంత పరిచయం కూడా లేదు, జస్ట్ ప్రాక్టీస్లో అట్లా పరిచయం అంతే. అక్కడ నేను వార్మప్ చేసుకుంటున్నా తనకు వచ్చి టీమ్ లెవెన్ చెప్పారు ఎవరు ఆడుతున్నారో, అదే నీ విశ్వా లేడా దాంట్లో, విశ్వా ఎందుకు లేడు, నేను అక్కడే ఉన్నా అంటే నా ముందు అనలేదు ఆ మాట. ఆ మాట అనేసరికి నేను అనుకున్నా నథింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హిమ్ బికాస్ ఈజ్ అ సచ్ అ వండర్ఫుల్ హ్యూమన్ బీయింగ్ అండ్ ఈజ్ అ మెగా సూపర్ స్టార్ బట్ స్టిల్ ఆ మాట అన్నాడు. అప్పుడే నా మనసు ఇట్లా నా మనసులో ఉండిపోయాను రామ్ చరణ్ అలాంటిది. తను స్టేజ్ మీదకి వచ్చి తన ముందు నేను మాట్లాడుతుంటే ఫెల్ సో హ్యాపీ. అండ్ తనే ఒక ఇప్పుడు చూసినాను తనదే ఒక వండర్ఫుల్ అంటే సూపర్ బాడీ, ఒక మంచి బాడీ ఉన్నాయినా ఒక్క నిమిషం కాక నీ దగ్గరకు వస్తా. అలాంటి కటౌట్ ఉన్నాయినా నా కటౌట్ గురించి మాట్లాడితే ఆబ్వియస్గా అంటే హ్యాపీ ఫీల్ అయినా ఇంకా అందుకే సీజన్ మొత్తం నేను ఏడా జిమ్ చేసి ఆపలేదు, తిండి లేకపోయినా తర బక్కగా అయినా కానీ అదే బాడీ మెయింటైన్ చేసుకుంటూ వచ్చిన. సో ఐ ఫెల్ సో హ్యాపీ.